నమస్తే. సోషల్ మీడియాలో ఒక ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించిన బిల్లు వైరల్ అవుతోంది. అదే నాగోల్ చౌరస్తా, హైదరాబాద్ నాగోల్ చౌరస్తాలో ఉన్న సుప్రజ హాస్పిటల్. అదే హాస్పిటల్ ముందు నేనున్న. ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతుందో ఆ బిల్లులతో నేనున్న. ఈ పేషెంట్ 15వ తేదీ 4వ నెల 2021న ఈ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. పేషెంట్ నేమ్ వచ్చి అన్న దేవర శ్రీనివాసాచారి, 48 సంవత్సరాలు, కోవిడ్ పాజిటివ్తో జాయిన్ అయ్యాడు. అయితే ఇవాళకి వీళ్ళు వేసిన బిల్ ఎంత అయ్యా అంటే 23,65,000 రూపాయల బిల్ వేశారు. ఈ 23,65,000 రూపాయల బిల్లులో ఏముందన్నది ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి ఒకసారి. అడ్మిషన్ ఛార్జెస్ 300, మెడికల్ రికార్డ్ ఛార్జెస్ 200, కన్సల్టేషన్ ఛార్జెస్ చూడండి. డాక్టర్ కార్తీక్ మేరువా, జనరల్ ఫిజిషియన్, కాస్ట్ వచ్చేసి 5,000 అట, 28 రోజులు, 140,000 రూపాయలు. డాక్టర్ అహ్మద్కి 95,000, వెంకటరెడ్డి పల్మనాలజిస్ట్కి 10,000 రూపాయలు. 2 సార్లు విజిట్ చేశాడు ఈయన పల్మనాలజిస్ట్. అసలు యాక్చువల్గా విజిట్ చేయాల్సిందే పల్మనాలజిస్ట్ మరి. సరే, నాకైతే తెలియదు ఈ హెల్త్కి సంబంధించిన విషయము. బిల్లు గురించి మనం మాట్లాడదాం. ఇక ఐసోలేషన్ ఎంఐసియు ఛార్జెస్ 35,000 రూపాయలు వేశారు పర్ డే. ఎన్ని రోజులకి? 19 రోజులకి. ఎంత? 665,000 రూపాయలు. జనరల్ వార్డ్కి షిఫ్ట్ చేశారట ఆ తర్వాత 9 రోజులు, 25,000 రూపాయలు. జనరల్ వార్డ్ ఎంత వేశారు? 225,000 రూపాయలు మొత్తం కలిపి ఈ 9 రోజులకి. ఇది కేవలం బెడ్ ఛార్జ్ మాత్రమే. ఇక మిగతావన్నీ ఉన్నాయి. సర్వీస్ ఛార్జ్లు, ఫిజియోథెరపీ 42,000, ఫుడ్ అండ్ బేవరేజెస్ 16,000. ఈ లెక్కన మనం ఒక్కసారి చూసుకుంటే పర్సనల్ అంటే ప్రొఫెషనల్ ఛార్జెస్ అట 84,000 రూపాయలు. ఇది చూడుర్రి. పీపీఈ కిట్ అండ్ శానిటేషన్, మరి ఎన్ని పీపీఈ కిట్లు ధరించారో తెలియదు కానీ 140,000 రూపాయలు పీపీఈ కిట్ల కోసం వీళ్ళు ఛార్జ్ చేశారు. మెడిసిన్ ఎక్విప్మెంట్ అంటూ కార్డియాక్ మానిటర్ ఛార్జు 19,000, ఆక్సిజన్ ఛార్జు 420,000, బిఐ ప్యాప్ 18 రోజులు అంటూ 324,000 రూపాయలు. మొత్తం ఎంత? 23,65,000 రూపాయలు బిల్ ఇది. ఇప్పుడు వీళ్ళు ఎంత? 450,000 కట్టిర్రు, 19,15,000 రూపాయలు కట్టమని అడుగుతున్నారు. పాపం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఏం చేయాలి, ఎట్లా చేయాలని వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మాట్లాడుతున్నారు. వాళ్ళని ఒకసారి మనం తీసుకొద్దామంటే వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి. ఏమో మీతో మాట్లాడితే మాకేమైనా ఇబ్బంది చేస్తారేమో, మా ఫాదరు మా భర్త లోపల ఉన్నారని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరికి పేషెంట్ కోవిడ్ నెగిటివ్ వచ్చిందట, ఇంకా స్టిల్ లోపలే ఉన్నారు. వీళ్ళు ఈ బిల్లు కట్టలేని పరిస్థితి. మరి ఏం చేయాలా? చూడుర్రి బిల్లులు ఒకసారి చూడుర్రి ఏమేం చేసిర్రు అన్నది. కేవలం ఇన్వెస్టిగేషన్స్ కోసం దాదాపు 73,300 రూపాయలు ఖర్చు పెట్టారు. కోవిడ్ ప్రొఫైల్ అట 15,000 రూపాయలు. ఇక సిబిపీలు, సిఆర్పీలు, ఎవ్రీడే టెస్ట్లు ఇవన్నీ కూడా. సరే, ఇవి అవసరం ఉన్నాయో లేవో నాకైతే తెలియదు, డాక్టర్లు చెప్పాలి. కానీ ఒకవైపున ప్రభుత్వం ఏం చెప్తుంది? అంతా బాగుంది, వేరే రాష్ట్రాలతో కంపేర్ చేస్తే మనం చాలా గొప్పగా ఉన్నాము, ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎక్కడ ఇంత దారుణమైన పరిస్థితి లేదంటుంది. మరి ఇదేంది సిగ్గు శరం? మానవత్వం ఏమైనా ఉంటే ఇలాంటి బిల్లులను చూసి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. ఆస్క్ కేటీఆర్ అంటూ ట్విట్టర్లో ఆయన మంత్రి మాట్లాడుతున్నారు. జనాలు 70% మంది కరోనాను ఆరోగ్యశ్రీలో ఎప్పుడు చేరుస్తారయ్యా కేటీఆర్ గారు అని అడిగితే మన ఆయనకు చెప్తా ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాడు. ఇదే ముఖ్యమంత్రి 10 నెలల కిందట అసెంబ్లీ సాక్షిగా హై లెవెల్ టాప్ లెవెల్ కమిటీ చేస్తున్న కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చే విషయంలో ఆలోచిస్తున్నా అన్నారు. ఏమైంది? సంవత్సర కాలంగా దాదాపు 1-2 నెలల నుంచి జనం పిట్టల్లాగా రాలిపోతుంటే పేద ప్రజలు పట్టించుకున్న పాపాన పోలేదు. ఇలాంటి హాస్పిటల్లో జనం రక్తం తాగుతున్నారు. నాకు తెలిసి కొన్ని హాస్పిటల్స్ యాజమాన్యాలకు సంబంధించిన వాళ్ళు అన్నం తింటలేరు. కేవలం వాళ్ళు ఏంటంటే నీళ్ళు కూడా తాగుతలేరు, జనాల రక్తం తాగుతున్నారు. ఇక మిగిలింది ఒకవేళ ఆ పేషెంట్ పోతేనో ఉంటేనో ఫ్రై చేసుకుని కూడా తినడానికి రెడీగా ఉన్నారు. అట్లాంటి భయంకరమైన పరిస్థితులు వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. మాట్లాడాలి. సుయ సోమేష్ కుమార్ గారు బిస్కెట్ తినుకుంటే అంతా బాగానే ఉందని మాట్లాడుతున్నారు కదా, ఏంది సారీ బిల్లులు? 24,00,000 రూపాయల ట్రీట్మెంట్ ఏం చేశారని ఒకసారి హాస్పిటల్ వాళ్ళని అడగండి.